हाई फ्रेंड्स, वेलकम टू स्वीट होम रेसिपी। नेनु मी पुष्प। ఈ రోజు ఇంట్లోనే ఎంతో ఈజీగా కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। దీనికోసం 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి, అలాగే 4-5 బాదం, జీడిపప్పు, 1-5 స్పూన్లు పంచదార, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి। ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలను వేడి చేసుకోవాలి। పాలు ఇలా మరిగిన తర్వాత కొంచెం గడ్డతో తిప్పుకోవాలి, అడుగంటకుండా ఉంటాయి। ఇవి ఇలా పొంగొచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు కాగనివ్వండి, కొంచెం చిక్కబడతాయి। ఇప్పుడు పంచదార వేసుకుంటున్నాను। ఇవి కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా బాదం జీడిపప్పుని పౌడర్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు బాదం జీడిపప్పు పౌడర్ వేస్తున్నాను। ఇది మరీ మెత్తగా వేసుకోలేదు నేను, కొంచెం పలుకుగా ఉంటే తినేటప్పుడు మనకు తగులుతూ బాగుంటాయి అని చెప్పి। మీరు కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు। ఇప్పుడు ఇవి కాగుతూ ఉంటే ఈలోపు మనం కార్న్ ఫ్లోర్లో కొంచెం చల్లటి పాలు పోసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి। ఒకేసారి పౌడర్లు వేస్తే ఉండలుండలుగా అవుతుంది, అందుకని ఇట్లా మిక్స్ చేసి పెట్టుకొని పోస్తున్నాను। కార్న్ ఫ్లోర్ మిక్స్ వేసిన తర్వాత కొంచెం చిక్కబడేది, ఇలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో। చూసారా కొంచెం చిక్కగా అయింది। ఇప్పుడు దీంట్లో వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ వేస్తున్నాను 1/2 స్పూను, ఫ్లేవర్ బాగుంటుంది। ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే పర్లేదు। చూసారా చిక్కగా వచ్చేసింది। ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేస్తే సరిపోయిద్దండి, ఆరిన తర్వాత ఇంకా చిక్కగా వచ్చేది। ఇప్పుడు చూసారా ఆరిన తర్వాత చిక్కబడిపోయింది ఇంకా। ఇప్పుడు దీన్ని కుల్ఫీ మౌల్డ్లో పోసుకుందాం। మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్ లేకపోతే గ్లాసులో కూడా పోసుకోవచ్చండి। గ్లాసులో పోసుకొని పైన అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేయండి, తర్వాత మధ్యలో చిన్న బెజ్జం పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టండి। దీన్ని ఫిల్ చేసుకోవటం అయిపోయింది, ఇప్పుడు దీన్ని క్యాప్స్ పెట్టుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటున్నాను। ఇది 8 to 10 hours పట్టిద్దండి ఫ్రీజ్ అవ్వటానికి। చూసారా రెడీ అయిపోయింది। దీన్ని తీసే ముందు వాటర్లో పెట్టండి, ఒక 10-15 సెకండ్స్ వాటర్లో పెడితే చక్కగా వచ్చేస్తాయి। చూసారా చక్కగా వచ్చేసి కుల్ఫీ రెడీ అయిపోయిందండి, చల్ల చల్లగా ఎంతో హెల్దీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।